ఈ నెల పన్నెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి విద్యార్థులు ఉపాధ్యాయులతో పాఠశాలలు కలకల్లాడుతున్నాయి కానీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు పనుల్లో నెలకొన్న జాప్యం విద్యార్థులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది ముందస్తు ప్రణాళిక ప్రకారం బడులు తిరిగి ప్రారంభమయ్యే నాటికి రెండో దశ నాడు నేడు పనులు పూర్తి కావాల్సి ఉంది కానీ చాలా పాఠశాలల్లో పనులు నత్తతో పోటీ పడుతున్నాయి ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు ఆరుబయట వరండాల్లో విద్యనభ్యసి ాల్సిన దుస్థితి నెలకొంది కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపు ఆరు వందల యాభై ఒక్క పాఠశాలలకు మరమ్మత్తు పనులు చేపట్టారు వీటిలో నూట పద్దెనిమిది పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తయినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు ఆరు వందల ఆరు పాఠశాలల్లో విద్యుదీకరణ పనులు చేపట్టగా డెబ్బై ఆరు బడుల్లో మాత్రమే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు రెండు వందల ముప్పై ఏడు పాఠశాలల్లో మరుగుదొడ్లు నూట నాలుగు పాఠశాలల్లో కిచెన్ షెడ్ల పనులు రెండు వందల ఎనభై తొమ్మిది బడుల్లో తాగునీటి కల్పన పనులు నిర్మాణంలో ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి పనులు నెమ్మదిగా సాగుతుండటంతో సంబంధిత అధికారులపై కలెక్టర్ సృజన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నెలాఖరులోగా పనులన్నిటినీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కార్పొరేట్ విద్యా సంస్థలు తయారు చేస్తారని చెప్పి ప్రతి రాష్ట్ర బడ్జెట్లో వేలాది రూపాయలు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ నేటికి ప్రభుత్వ పాఠశాలలు సరైనటువంటి మౌలిక సదుపాయాలు దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి ముఖ్యంగా విద్యాశాఖ అధికారులు కానీ నాడు నేడు కింద పనిచేస్తున్నటువంటి వైసీపీ ఏజెంట్లు కానీ ఈరోజు అవినీతికి పాల్పడుతున్నారు కానీ ఈరోజు నాడు నేడు కింద ఏ మాత్రం కూడా పనులు పూర్తి చేయలేనటువంటి పరిస్థితిలో మన ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతూ ఉన్నది హాస్టల్కి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క హాస్టల్ను కూడా మరుమతుల్ని ఇప్పటికైనా పనులు ప్రారంభించారని నేను ఈ సందర్భంగా ఆడుతూ ఉన్నాం ప్రభుత్వం సిద్ధిశుద్ధి ఉంటే ప్రభుత్వ పాఠశాలకి సరైనటువంటి మౌలికలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ప్రభుత్వ పాఠశాల రూపులేఖలో మేము అధికారంలోకి వస్తే మారుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కనీసం ఇప్పుడు కనీసం పాఠశాలలు తెరిచే సమయంగా వేసవిలో ఆ వర్క్లు స్పీడప్ చేసి పూర్తి చేయాల్సినటువంటి ప్రభుత్వం పైన బాధ్యత ఉంది పద్మూడో తారీఖు పద్నాలుగు తారీఖు వచ్చినప్పటికి కూడా కనీసం అక్కడ ఆ వర్క్లు పూర్తి కావడం లేదు ఆ వర్క్లు పూర్తి కాకపోవడం వల్ల కైనా కొన్ని పాఠశాలల్లో పెచ్చులు ఊడిపడి ఈరోజు విద్యార్థులు తలలు పగిలినటువంటి పరిస్థితి గత ఏడాది మనం గోనెగల్ల మండలంలో చూసాం ప్రభుత్వం కేవలం ప్రకటనల కోసం మాత్రమే మేము నాడునాడు ద్వారా చేశాం ఇది చేశామని చెప్పేసి చెప్పుకోవడానికి మాత్రమే ప్రకటనలు ఉపయోగపడుతుంది యి తప్ప ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే రంగంలో ఏ రకంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్లడం లేదు పైన నాడు నేడు కింద చేసినటువంటి పైన పెచ్చులూడి అప్పుడు పెచ్చులు ఊడుతున్నాయి అంటే నాసిరకమైన పనులు చేస్తున్నారు నాడు నేడు కింద దాని మీద కుడక దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన అదేవిధంగా ఆ పనులతో పనులలో నాణ్యత ఎంతుందనేది కూడా కేంద్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఓటే కోరుతా ఉన్నాం నాణ్యత పాటించాలి ఇప్పటివరకు పూర్తి నీ నాడు నేడు పనులు త్వరితగతిన పూర్తి చేసే విద్యార్థులు చదువుకునే దానికి అవకాశం కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధుల కొరత వల్లే నాడు నేడు పనుల్లో జాప్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నా అధికారులు మాత్రం కొట్టిపారేస్తున్నారు ప్రభుత్వం సకాలంలో పనులు పూర్తి చేసి విద్యార్థుల చదువుకు ఆటంకాలు తలెత్తకుండా చూడాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు